అండి, నేను మీ శ్వేత రెడ్డి. ఈరోజు ఏలూరులో నీళ్లలో పాలల్లో ద మోస్ట్ డేంజరస్ మెటల్ లెడ్ కలవడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో శాంపిల్స్ ఏలూరు నుంచి బయలుదేరుతున్నాయి. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్కి కూడా శాంపిల్స్ చేరుకున్నాయి. 40 శాంపుల్ పాలు, 40 శాంపుల్ నీళ్లను మన ఏలూరులో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అండ్ విజయవాడ, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్కి కూడా పంపించారు శాంపిల్స్ని. లెడ్ ఎంత డేంజరస్ మెటలో ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వాట్ ఆర్ ద హెల్త్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ద డేంజరస్ మెటల్ లెడ్ అని కొట్టండి, మీకు దిమ్మ తిరిగిపోయే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా అవే చెప్తున్నారు, సెంట్రల్ అండ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావడం వల్ల వీళ్ళకి ఫిట్స్ వచ్చేసి మెయిన్గా ఈ లెడ్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకు ఈ లెడ్ కలుస్తుంది? ఎందుకంటే 1986 ముందు కట్టిన బిల్డింగ్స్ కానీ, ఏలూరులో పాత పడిపోయిన బిల్డింగ్స్, పాత వ్యవస్థలు, ఆ ట్యాంకులు కూడా పాతవై ఉండొచ్చు కాబట్టి అప్పుడు మాత్రమే లెడ్ పైప్స్, లెడ్ ఫాసెట్స్, లెడ్ ఫిక్చర్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఆ ట్యాంకర్స్లో ఈ నీళ్లు ప్రవేశించే పైపులు ఏవైతే ఉంటాయో అవి లెడ్ మెటల్తో తయారు చేసిన పైప్స్. చాలా సంవత్సరాలు కొరేషన్ అంటే చిలుం పట్టడం వల్ల ఆ లెడ్ వాటర్లో కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటర్లో ఉన్న అసిడిటీ, ఆల్కలనిటీ రెండు రియాక్ట్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అండ్ మనం సరిగ్గా ఆ పైప్స్ని క్లీన్ చేయకపోవడం వల్లే కొరేషన్ వస్తుంది, సరిగ్గా బ్లీచింగ్ చేయకపోవడం వల్లే కరెక్షన్ వస్తుంది. నేను విన్నాను, ఆ ట్యాంకర్ నాకు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకర్ నుంచి వాటర్ ఈ అన్ని ఏరియాస్కి ఏలూరులో డిస్ట్రిబ్యూట్ అవుతాయని చెప్పేసి, ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు టకటక బృందాలుగా పోవడము, ఇప్పుడు అన్ని శాంపుల్స్ తీసి పెట్టడము, ఇప్పుడు యంత్రాంగం కదిలి రావడము, అంటే అంతకుముందు ఎవ్రీ వన్ మంత్కి ఒకసారు, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారు దాన్ని టెస్ట్ చేసి ఆ ట్యాంకుల్లో పరిస్థితి ఏంది, క్లీన్ చేస్తున్నారా లేదా, బ్లీచింగ్ చేస్తున్నారా లేదని చూసుకోరా. అంటే ఏదైనా ఒక ఉపద్రవం వచ్చి 500 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఇట్లా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, అంబులెన్స్లో ఒక్కొక్కళ్ళు ఎక్కడని చూస్తుంటే ఇక్కడ షివర్ అవుతుంది. కరోనా జేజమ్మలాగే ఇప్పుడు పరిస్థితి ఏలూరులో తయారైంది. కరోనాను కూడా మర్చిపోయారు ఏలూరు. ఈరోజు ఢిల్లీలో కూడా ఏలూరు గురించి మాట్లాడుతున్నారు. ఏలూరులో ఇంత భయంకరమైన వ్యాధి ఎలా వచ్చిందని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ మీడియా మొత్తం ఏలూరు గురించి మాట్లాడుతుంది. అంటే ఒక ఉపద్రవం వస్తేనే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కదులుతారు, ఒక ఉపద్రవం వస్తేనే శాంపుల్స్ తీసుకుంటారు, ఒక ఉపద్రవం వస్తేనే సైంటిస్టులు అంతా కదులుతారు, ఒక ఉపద్రవం వస్తేనే ఫుడ్ సేఫ్టీ అథారిటీ పీపుల్, ప్రభుత్వ యంత్రాంగం కదిలొస్తుందా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈరోజు. 500 మంది అక్కడ గజ్జగజ్జగజ్జ వణికిపోతున్నారు. ఎస్పెషలీ మీరు గనక చూస్తే చిన్నపిల్లలు, లెడ్ వాళ్ళ చిన్నపిల్లలు, తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అందుకే చిన్నపిల్లలు చాలామంది హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. లెడ్ వల్ల బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు అంతే ఈ ఏదో ఒకటి జరగాలి, జరిగిన తర్వాతనే యంత్రాంగాలన్నీ కదిలొస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏ రోగం రావాలన్నా మెయిన్ సోర్స్ మనం తాగే నీరు, మనం తినే తిండి ద్వారానే. ఈ 2 సోర్సులు తప్ప ఇంకో సోర్స్ వల్ల మనకు జబ్బు వచ్చేది, లేకపోతే లోపల ఏమైనా అనటామికల్గా, ఫిజియోలజికల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఈ 2 సోర్సులు. వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో విషయం, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఈరోజు ఈ వాటర్ వల్ల వచ్చింది. చాలామంది నేను చూస్తుంటానండి బయటకు పోయినప్పుడు ఏ వాటర్ అంటే తీసేసుకోవడము, ఏ నల్ల వాటర్ అంటే తాగేయడము, చిన్నపిల్లలు కూడా తాగించేస్తూ ఉంటారు. ఈరోజు ఇన్ని రోగాల మధ్య ఇన్ని కల్తీల మధ్య మనం బతుకుతున్నప్పుడు ఎన్నో ఖర్చు పెట్టి కొంటున్నాం. ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ బాటిల్ తీసుకోలేమా? వాటర్ అనేది 80% ఆఫ్ అవర్ బాడీస్ మేడప్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. ఎన్నో విషయాలకు ఖర్చు పెడుతుంటారు, ఆరోగ్యానికి ఖర్చు పెట్టరు. ప్రజలు కూడా తమ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిసారి ఇక్కడ ప్రభుత్వ తప్పిదం, ప్రభుత్వ యంత్రాంగాల తప్పు లేదని నేను చెప్పడం లేదు.
కానీ ప్రతిసారి ప్రభుత్వాలని యంత్రాంగాలని వ్యవస్థలని తప్పుబట్టే ముందు మనకు మనకుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తాగే పాలు కల్తీయా కదా, మనం తాగే నీళ్లు కల్తీయా కదా, మనం బయట తింటున్న ఫుడ్ కల్తీయా కదా. ఎన్నోసార్లు ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చి ఎంతోమంది ఫుడ్ అండ్ హెల్త్ ఇన్స్పెక్టర్స్గా చాలా రకాలుగా చెప్తున్నారు, బయట ఫుడ్ తినకండి, రెస్టారెంట్లో ఫుడ్లు తినకండి, ఆ పాచిపోయిన ఫుడ్ని ఓవెన్లో పెట్టి మీకు ఇస్తారు, ఆదివారాలు చికెన్లు మటన్లు మిగిలిపోయినవి మీకు పెడతారు. మీరు గనక పెద్ద పెద్ద హోటల్స్లో పోయి చూస్తే, వాళ్ళు చేసే విధానం చూస్తే మీరు తినరు, వాంటింగ్ చేసుకుంటారు, మీకు దేగుడు పుడుతుంది అని గంటల కొద్దీ మీకు స్పీచ్లు ఇస్తున్నా కూడా ప్రజలు మారడం లేదు. నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎంతసేపు మాకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, యంత్రాంగాలు పట్టించుకోవట్లేదు, ఇంకేదో ఎవరో వచ్చి చేస్తారు అనడం కన్నా మనకు మనం జాగ్రత్త తీసుకోవాలి. హైజిన్గా ఉండడం, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం, మంచినీటిని తాగుతున్నామా లేదా, మనం మంచి పాలను తీసుకుంటున్నామా లేదా. రెండు సార్లు తాగితే తెలిసిపోతుంది మనకు. ఈరోజు పాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. ఇంకొక వ్యవస్థలు ప్రజలు అందరం కలిసి జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. ఏలూరులో ఈరోజు ఈ సిచ్యుయేషన్ వచ్చిందంటే హడావిడిగా టకటకటకటకటక అన్ని శాంపిల్స్ పంపించడం, అందరూ అలర్ట్ అయిపోవడం, అందరూ అలర్ట్, రాత్రికి రాత్రి చేస్తే సరిపోదు. ఇది ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వ్యవస్థ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, ప్రజలు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ ఉన్నట్టుండి ఎవరు ఏం చేయలేరు కదా, ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా ఏది క్రియేట్ చేయలేరు కదా. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. తినే తిండి దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి, తాగే పాల దగ్గర నుంచి, ఆఖరికి పీల్చే గాలి దగ్గర నుంచి జాగ్రత్త వహించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యతని కంపల్సరీ తీసుకోవాలి.